శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిషాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడను. ఫోన్ 7411516726. భాషతో సంబంధం లేకుండా కమల్ హాసన్ కి ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ గుర్తింపు ఉంది. మధ్య కాలంలో కమల్ హాసన్ నటించిన సినిమాలు ఏవి హిట్ కాకపోయినా ఆయనకు ప్రేక్షకుల్లో క్రేజు, పాపులారిటీ ఏమాత్రం తగ్గనే లేదు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లో విడుదల కాబోతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఒక డైరెక్టర్ మాత్రం కమల్ జూనియర్ ఏంటి అని పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగులో నా ఊపిరి, చిన్నోడు, బీర్వా లాంటి సినిమాలు తెరకెక్కించిన కణ్మణి అనే దర్శకుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి హీరోల్లో పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ ఎవరనే ప్రశ్నకి తారక్ని బదులిచ్చారు. పర్సనల్గా నాకు తారక్ అంటే చాలా ఇష్టమని ఆ దర్శకుడు అన్నారు. ఇప్పటి హీరోల్లో కమల్ హాసన్, అంతటి తర్వాత పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ తారక్ అని దర్శకుడు కణ్మణి కామెంట్ చేశారు. ఇప్పటి హీరోల్లో క్లోజప్ షాట్స్లో ఏడవడానికి ఏ స్టార్ కూడా ఇష్టపడని తారక్ కమల్ హాసన్ మాత్రం ఆ విషయంలో భిన్నమని కణ్మణి అన్నారు. కొంతమంది హీరోలు క్లోజప్ షాట్లో ఏడవడానికి ప్రయత్నించినా ఒరిజినాలిటీ కనిపించదని, కమల్ తారక్ ఏడవడానికి ప్రయత్నిస్తే సోల్ కనిపిస్తుందని కణ్మణి కామెంట్ చేశారు. కొమరం భీముడు సాంగ్లో తారక్ ఎక్స్ప్రెషన్స్ ఆయన ప్రతిభకు తార్కారమని కణ్మణి అన్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించి ఎమోషనల్ కంటెంట్ విషయంలో తారక్ సోల్గా నిలిచారని ఆయన చెప్పారు. కణ్మణి చేసిన కామెంట్స్ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు సంతోషిస్తున్నారు. తారక్ పుట్టినరోజు సందర్భంగా వస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ ఆనందానికి కారణమవుతున్నాయి. తారక్ కొరటాల కాంబో మూవీ త్వరలో మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే.